हाय हेलो फ्रेंड्स, जय श्री राम अंदर की। फ्रेंड्स टापिक फ्रेंड्स क्लासिक रॉयल एनफील्ड क्लासिक 350 सीसी ओके रॉयल एनफील्ड बीएस 4 मॉडल फ्रेंड्स चूस बीएस 4 मॉडल वर्षन ओके फ्रेंड्स टापिक वेहिकल बागा वाइब्रेशन वेहिकल नेक्स्ट इंजन नॉइस क्लियर लेदु फ्रेंड्स ओके ऑलरेडी शोरूम लो प्रॉपर वर्क वर्क अड़े ఏదైతే మనకి హెడ్లోనా హైడ్రల్ పంపులు వస్తాయి కదా ఈ పంప్స్ గట్ల ఖరాబ్ అయినాయి అని చెప్పేసి హైడ్రల్ పంపులు చేంజ్ చేశారు రెండల్లా అయినా గట్ల మనకి ఇంజిన్ సౌండ్ అంత తగ్గలేదు ఓకే ఇంజిన్ సౌండ్ ఎట్లా వస్తుంది మీకు వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కంపల్సరీ యూజ్బుల్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి కస్టమర్కి యూజ్బుల్ వీడియో ఇది ఫ్రెండ్స్ వైబ్రేషన్ వెహికల్ వైబ్రేషన్ వచ్చినాయా ఎలా దాన్ని చేయాలి నెక్స్ట్ ఇంజిన్ తర్వాత సౌండ్ వచ్చిన ఎలా మనం కట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ టాపిక్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వచ్చిన వెహికల్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం స్టార్ట్ చేయాలని క్లచ్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చేతుల మొబైల్ ఉంది కాబట్టి మనం కొంచెం వీడియో పుష్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వెహికల్ స్టార్ట్ అయింది చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్లో నాయిస్ ఎట్లా వస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ సౌండ్ అయితే ఇట్లా టూ మాత్రం వస్తుంది మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఆల్రెడీ వర్క్ అయిందని చెప్పాను కదా వర్క్ ఆల్రెడీ చేశారు ఇది ఎక్కడనో షోరూమ్లో ప్రాపర్ వర్క్ అయితే అయిందని చెప్తున్నారు కస్టమర్ బట్ అయిన గట్ట సౌండ్ అనేది మనకు తక్కువలేదని చెప్తున్నారు హైడ్రల్ పంపులు చేంజ్ చేసే కదా సౌండ్ తగ్గలేదు బండ్ల ఇంజిన్ ఆయిల్ అయితే ఉంది మనకి ఇంజిన్లో ఆయిల్ అని తక్కువైతే హైడ్రల్ పంపులు అనమాట డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్ దీనిలో ఉండే హైడ్రల్ పంపులు డ్యామేజ్ అవుతాయి అది ఇంజిన్ ఆయిల్ ఫస్ట్ సర్వీస్లో చేసేటప్పుడు ప్రాబ్లం ఉండే చేంజ్ చేశారు బట్ ఇప్పటికైతే నెక్స్ట్ టైంకి వెళ్ళి ఇంజిన్ టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తారు అయినా గట్ట చాలా వేగంగా మనకి హైడ్రల్ పంపులతో సౌండ్ వస్తుందని చెప్పి కస్టమర్ చెప్పడం జరిగింది మన దగ్గర వచ్చిన వెహికల్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఓపెన్ చేసుకుందాం ఏదైతే మనం ఏదైతే అది మనకి మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేద్దాం నెక్స్ట్ కిక్ రోడ్ మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసి ఇది డిస్క్ మోడల్ ఫ్రెండ్స్ ఇది ఈ మనకి పెడల గట్ట ఓపెన్ చేసుకుంది ఈ మ్యాగ్నెట్ కవర్ మనకి చాలా ఈజీగా వస్తుంది బయటికి ఇది ఓపెన్ చేసుకుని దాని తర్వాత లోపల ఎలా ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తే మనకి ఇంజిన్ వైబ్రేషన్ అండి నెక్స్ట్ ఏదైతే మనకి ఇప్పుడు వస్తుందో ట్యాపిడ్ తర్వాత సౌండ్ ఇంజిన్ నాయిస్ సౌండ్ వస్తుంది కదా అది ఎట్లా మనం కట్ చేయాలండి మీకు కంప్లీట్గా వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ఓకే మీకు యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి కంప్లీట్గా వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కిక్ రాడ్ ఓపెన్ చేసాము ఓకే కిక్ రాడ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్ ఓపెన్ చేసింది ఫ్రెండ్ అండ్ ఇక్కడ సపోర్ట్ బోల్ట్ ఏదైతే వస్తుంది సైలెన్సర్కి ఇది ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ ప్యాడ్ ఏదైతే ఉందో మనకి దీన్ని లూజ్ చేసుకున్నాం బ్రేక్ ప్యాడ్లో నెక్స్ట్ మన ఫ్రంట్ ఏదైతే రైట్ సైడ్ ఫుట్ రెస్ట్ అయితే మనం తీస్తాము ఇది స్ప్రింగ్ కలెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ తీసుకుంటే మనకి ఇది పెడల్ ఏదో ఉందో ఫ్రీగా మూవింగ్ అవుతుంది ఓకే ఎందుకంటే ఒక బోల్ట్ గురించి ఫ్రెండ్స్ మనం ఏమైనా తీయాల్సి వస్తుంది ఇది తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్లియర్గా మన క్లచ్ కవర్ ఏదో మనకి సారీ ఏదైతే మ్యాగ్నెట్ కవర్ ఉందో ఫ్రీగా మనకు ఓపెన్ అయిపోద్ది ఓకే ఏది బోల్ట్స్ ఉన్నాయి కదా ఎన్ని బోల్ట్స్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఆయిల్ గిట్ట కింద డిష్ పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ గిట్ట మనం రిమూవ్ చేద్దాం ఆయిల్ డౌన్ చేస్తే మనకి ఇదంతా ఆయిల్ ఏం అవ్వదు కాబట్టి మనము ఏదైతే మన కింద మనకి డ్రై బోల్ట్ 12 నెంబర్ సైజ్ ఒకటి నెక్స్ట్ 90 నెంబర్ సైజ్ ఒకటి వస్తుంది కదా ఆ రెండు గిట్ల మనం ఓపెన్ చేసుకోవాలి కింద వైపు ఉంటాయి ఫ్రెండ్స్ అది చూడండి ఇది వచ్చింది 12 నెంబర్ బోల్ట్ 12 ఇక్కడ కింద ఈ బ్యాక్ సైడ్ మనకి ఓకే బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఏదైతే 90 నెంబర్ వస్తాయి రెండు ఆ రెండు గిట్ట తీసుకుంటే ఆయిల్ డ్రై బోల్ట్తో మనం డ్రై చేసి మనం మిగతా అనమాట ప్రాసెస్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి క్లచ్ మ్యాగ్నెట్ కవర్ మొత్తం ఓపెన్ చేసుకుంటే వస్తుంది ఓకే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ డ్రై బోల్ట్ ఓపెన్ చేసిన బ్యాక్ సైడ్ ఇంకో బోల్ట్ వస్తుంది ఇక్కడ ఓపెన్ చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ గట్ల చాలా దారుణంగా ఉంది ఒక మ్యాగ్నెట్ కవర్కి వచ్చే బోల్ట్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం ఇక మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేస్తాం మ్యాగ్నెట్ కవర్ కంప్లీట్గా ఓపెన్ చేస్తాం చూసుకోవచ్చు మ్యాగ్నెట్ కవర్ తీస్తాను ఓకే ఫ్రెండ్స్ మనము ఏదైతే మనం ఇది క్లాసిక్ 350 చైన్ కిట్ వేయాలంటే బుల్లెట్లో చైన్ కిట్ దీనికి వేయాలంటే క్లాసిక్కి కంపల్సరీ మనం ఈ మ్యాగ్నెట్ కవర్ ఏదైతే ఉందో ఓపెన్ చేసుకోవాలి ఇది ఈ మ్యాగ్నెట్ కవర్ ఈ మ్యాగ్నెట్ కవర్ కంపల్సరీ 100% ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగా మనము చైన్ కిట్ దీన్ని వేయలేం అయితే చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు కానీ మెకానిక్ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నది ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారంటే మీరు మ్యాగ్నెట్ కవర్ ఏదైతే మనం చైన్ కిట్ వేసేటప్పుడు మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఈ చిన్న ఓరింగ్ని మీరు మైండ్లో ఉంచట్లేదు ఫ్రెండ్స్ చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా వెహికల్స్ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను ఇంతకుముందు నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను చేయలేకపోతే ఎందుకంటే కస్టమర్ పక్కన ఉండే మనం వీడియో తీయాలంటే కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే కస్టమర్ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట ఓకే ఆయన టైం మనం వేస్ట్ చేసి మనం వీడియో తీయాలని తీయలేం కాబట్టి మనము ఈ వర్క్ నేను చేసి పంపించేస్తుంది కస్టమర్ మనం కూర్చోబెట్టి ఈరోజు కస్టమర్ నాకు లేడు కాబట్టి నేను వీడియో తీసి చూపిస్తున్నా ఈ ఓరింగ్ ఏదైతే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న ఓరింగ్ ఉంది కదా ఇది ఆయిల్ పంపులోకి వెళ్ళి మనకి ఏదైతే ఆయిల్ వస్తుంది ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంది కదా ఆయిల్ మనకి ఇంజిన్లోకి ఆయిల్ తెండుకొని పంపులకి వెళ్ళడం మళ్ళీ మనకి పంపించేటందుకు హెడ్కి బోర్ కనబడి ఉంటుంది సర్క్యులేషన్ ఇది ఈ చిన్న ఓరింగ్ ఇట్లా పడిపోయిందంట ఫ్రెండ్స్ ఇంజిన్లో మనం చెప్పాం కదా ఎంతమంది మనకి కస్టమర్ అయితే మనకి ఏదో చెప్పారు ప్రాబ్లము సేమ్ ప్రాబ్లం ఫ్రెండ్స్ సేమ్ ప్రాబ్లం అయింది చైన్ కిట్ చేంజ్ చేశారంట ఒక మెకానిక్ ఫ్రెండ్ చేంజ్ చేసేటప్పుడు ఈ ఓరింగ్ ఏదైతే ఉందో ఆయిల్ డిష్లో పడిపోయినాకనమాట దీనికి ఓరింగ్ పెట్టకంటే డైరెక్ట్ పెట్టేసి మళ్ళీ ఎట్లా ఉందో అట్లా ఆయిల్ వేసి పంపించారు అక్కడ కొన్ని రోజుల తర్వాత
దీనికి ఏవైతే ఉన్నాయో హైడ్రాలిక్ పంపులు ఖరాబ్ అయిపోయి రెండు పంపులు ఆయిల్ సర్క్యులేషన్ అవ్వక పంపులు ఖరాబ్ అయిపోయి పంపు ఖరాబ్ అవ్వడం వల్ల హెడ్ మొత్తం ఓపెన్ చేసి పంప్స్ చేశారు. అయినా మనకి ఇంజిన్ సౌండ్ అంటే కొన్ని రోజులు బాగానే ఉండే మళ్ళీ ఇప్పుడు సౌండ్ వస్తుంది చూద్దాం. ఇవి లూజ్ అయినాయి మనకి అట్లనే వస్తాయి పంప్స్ కొత్త పడేటట్టు కొత్త పంపులు పెట్టడం కొంచెం లూజ్ అవుతుంది. ఈ లూజ్ అంటే కంప్రెషన్ వీక్ అయ్యేటట్టు పంపుతో కంప్రెషన్ వీక్ అయ్యేటట్టు అనమాట. ఇది కొంచెం సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని గురించి మనం ఇది ఓపెన్ చేసాం చూపిస్తాను ఎట్లా చేయాలి దాని సౌండింగ్ ఓకే. ఈ చిన్న ఓరింగ్ వల్ల అనమాట అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంజిన్ మొత్తం చాలా ఈ ఒక్క ఓరింగ్ పని డిపెండ్ అయి ఉంటుంది. కంపల్సరీ మెకానిక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ నేను చెప్తున్నా దయచేసి మీరు ఇప్పేటప్పుడు పెట్టేటప్పుడు కంపల్సరీ చూసుకోండి ఓరింగ్ని. ఓరింగ్ చూసుకొని పనిచేయండి. అయితే నెక్స్ట్ టైం ఏదైతే షోరూమ్కి వెళ్ళడం జరిగిందో అయ్యాక ఆయన ఏం చేశాడో చూడండి. ఎంత గట్టిగా పెట్టేశాడు తెలికి పెట్టి అంటే ఇస్తారు దీన్ని. ఎందుకంటే మళ్ళీ వేరే మెకానిక్ ఎవరైనా ఇప్పేటప్పుడు బయట మెకానిక్స్ ఎవరైనా ఐడియా లేనప్పుడు ఈ ఓరింగ్ ఇట్లా పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కంప్లీట్గా పెదికి పెట్టేసారు చూడండి. నేను గోరుతో లాగుతున్నా కదా బయటకు వస్తుంది. పెదికి పెట్టి అంటించారు. ఇలా మీరు చేసిన పర్లేదు పెదికి పెట్టి అంటించండి. ఓరింగ్ ఎప్పుడైనా ఖరాబ్ అయితే తీసుకుని కొద్ది వేసుకుంది. బట్ ఇది పడిపోయేది మాత్రం చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇది పడకని మీరు చూసుకోవాలి ఓకే. ఈ బుష్ గెట్లు మీరు గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బుష్ గెట్ చాలాసార్లు బయటకు వచ్చేస్తే క్లచ్ కవరుతున్నాయి పడిపోతుంది ఆయిల్లో కాబట్టి మనకి రెండు మంచి మైండ్లో పెట్టుకుని మనం వర్క్ చేయాల్సి వస్తుంది ఓకేనా. అది నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే మనం చెప్పాను కదా ఇంజిన్ సౌండ్ ఎందుకు వస్తుంది. ఇది సౌండ్ దీనివల్ల వస్తుంది చూడండి. మీకు సౌండ్ వస్తుంది ఇప్పుడైనా ఓకే. ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాం చూడండి టక్ టక్ అంటాను కదా. నేను ఇప్పుడు ఇంజిన్ టాప్లో పెడితే మీకు రెండు గేర్ల తల సౌండ్ వినిపిస్తాను మీకు. దాని తర్వాత నేను ఆ వర్క్ ఎట్లా ఉంటుంది ఎలా చేయాలని మీకు చూపిస్తాను ఓకే. మనం మ్యాగ్నెట్ అయితే కంప్లీట్ ఓపెన్ చేస్తాము ఓకేనా. మ్యాగ్నెట్ తీసాక ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేటోడికి ఈ మూడు ఎల్ఎంకి బోల్ట్స్ ఉన్నాయి కదా. ఎల్ఎంకి బోల్ట్స్ మూడేళ్ళు ఓపెన్ చేస్తే మనకి ప్లేట్ ఏదైతే ఉందో రిమూవ్ అయిపోద్ది. అయిపోయినాక మనకి దీని తరగా ఆ మూవింగ్ నెక్స్ట్ ఆల్రెడీ లైట్గా మనకి ప్లే అవుతుంది చూడండి. సౌండ్ వస్తుంది మీకు వినిపిస్తాను చూడండి. చూసారా టక్కమంట చూడండి. చూసారు కదా దీంతో సౌండ్స్ అయితే వస్తున్నాయి రెండాల. ఇదిగట సౌండ్ అట్లనే వస్తుంది. ఈ రెండా లో ఏదైతే మనకి కప్ ఉంది కదా ఈ కప్ ఓపెన్ చేసుకుని ఈ రెండు ఎలా అడ్జస్ట్ చేయాలని మీకు చూపిస్తాను ఓకే. బోల్ట్స్ అయితే ఓపెన్ చేసినాక మనకి ప్లేట్ ఓపెన్ చేశాక ఏదైతే మనకి చిన్న చిన్న బ్లేడ్స్లా ఉంటాయి చూడండి. వాచర్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఇది కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇట్లా ఫుల్ స్పీడ్గా ఇట్లా లాగేసామనుకో బ్లేడ్స్ బెండ్ అయిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు. బట్ పడిపోయే ఛాన్స్ చాలా వరకు ఉంటాయి. పడిపోయినందుకు మనకు అర్థం కాదు దీని ఇక్కడ బ్లేడ్లు ఉన్నాయా లేవు అని మనం తెలుసుకోలేము. కాబట్టి ఇది కంపల్సరిగా చూసుకుంటారు ఓకే. నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ మనం చూపిస్తాను. ఇక్కడ చాబీ ఉంటుంది. చాబీ కూడా మీరు తీసేయండి. ఎందుకంటే పడిపోయే ఛాన్స్ చాలా వరకు ఉంటాయి. అవి గట్ట మనం దొరకదు మళ్ళీ. ఇక్కడ చూసారు కదా ఈ పాయింట్ ఈ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ గేర్కి చిన్న పాయింట్ చూడారు కదా ఇక్కడ రైట్ సైడ్ గేర్ కూడా చిన్న పాయింట్ ఉంటుంది ఇట్లా ఓకే. ఈ రెండు పాయింట్లు మ్యాచ్ అవ్వాలి. ఇంజిన్ టాప్లో వచ్చేటప్పుడు రెండు పాయింట్లు ఈక్వల్గా అవుతాయి. మనకి కింద వచ్చేటోడు గిట్ట ఇక్కడ డబుల్ పాయింట్స్ ఉంటాయి చూడండి. రెండు పాయింట్లతో చిన్న చిన్న హోల్స్ ఉన్న రెండు పాయింట్లు ఉన్నాయి కదా. ఈ రెండు పాయింట్లతో మనకి ఏదైతే బిగిన్ ఉంది కదా కనెక్టింగ్ క్రాంక్ అంటాం కదా కనెక్టింగ్ అంటారు చాలామంది బిగిన్ అంటారు. ఇదొకటి దీనికి కూడా రెండు డాట్స్ ఉన్నాయి కదా. ఈ రెండు డాట్స్ నెక్స్ట్ ఈ రైట్ సైడ్ గేరుకున్న రెండు డాట్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. కనెక్టింగ్ కరెక్ట్గా రావాలి అక్కడికి ఓకే. అది వచ్చాక ఇది కరెక్ట్ టైమింగ్ అయ్యాక ఇక్కడ ఈ దీనికి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్ డాట్ నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న గేర్ డాట్ని మ్యాచ్ చేయాలి కరెక్ట్గా. అప్పుడు ఇంజిన్ టాప్లో ఉన్నట్టు మనకి ఇట్లా తీసేటప్పుడు లైట్గా సౌండ్ అనేది వస్తుంది. ఇంతకుముందు చూడటానికి కదా మీకు సౌండ్ ఎట్లా వస్తుందో ప్లే ఉందన్నమాట. ఈ రెండు కంపల్సరీ మనం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క హ్యాండ్తో నేను చేసి మీకు చూపించలేను. బట్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓకే. సౌండ్ ఎట్లా ఉంటుందని మీకు వినిపిస్తాను అదండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. గేర్ చూడండి కింద ఎంత ప్లే ఉంది రైట్ సైడ్ గేరు సౌండ్ వస్తుంది కదా. మనకి సౌండ్ తగ్గించుకోవాలి. సౌండ్ తగ్గించాలంటే దీనివల్ల మనకి ఏంటంటే హైడ్రాలిక్ పంప్తో సౌండ్ ఏదైతే నాయిస్ ఏదైతే ఉందో వస్తుంది కదా. ఈ మనకి టైట్ చేసుకోవాలంటే ఫ్రంట్లో ఉన్న మనకి 13 నెంబర్ సైజ్తో ఈ నొట్ ఏదైతే ఉందో లూజ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఇంకో స్ప్లాండర్ పెట్టుకోవాలి మనకు. రెండు స్ప్లాండర్తో వర్క్ అవుతుంది ఇది. ఇది లూజ్ చేసుకొని దీని ఏదైతే దీని బ్యాక్ సైడ్ ఉందో టైట్ చేసుకోవాలి. దీన్ని లూజ్ చేసి దీన్ని టైట్ చేస్తే ఈ ఏదైతే ప్లే ఉంది ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా ఇట్లా ప్లే ఆ ప్లే రాకుండా చూసుకోవాలి. లైట్గా ప్లే పెట్టుకోవాలి. ఎక్కువ ప్లే పెట్టకూడదు. అంతే ఇంత సౌండ్ వచ్చేటప్పుడు ప్లే పెట్టుకోవాలి. లైట్గా ప్లే పెట్టుకుని మనం రెండు గంటలు టైట్ చేసుకోవాలి ఓకే. మరి నేను ఒక చేతితో చేసి ఇంకో చేతితో నేను చెప్పలేను. ఒక చేతి అవ్వదు ఇది. బట్ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ స్పాండర్ అయితే ఎక్కడ ఎక్కడ పెట్టి అక్కడ లూజ్ చేయాలని ఓకే. ఒక ఫ్రెండ్స్ నేను అంటుంది కదా దీన్ని ఆల్రెడీ నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఎందుకంటే ఒక చేతితో నేను చేయడానికి రాదని చెప్పి చేస్తాను. దీన్ని ఎట్లా ఉంటుంది సేమ్ యాజ్ ఇది కూడా అట్లనే చేయాలి. ఇదో ఈ ఫ్రంట్లో నట్టు ఉంది కదా ఈ నట్టును లూజ్ చేసుకోవాలి మేము ఓకే. ముందుగా ఈ నట్టును ఇట్లా లూజ్ చేసుకుంటే ఇది లూజ్ అయిపోయింది కదా. దీని బ్యాక్ సైడ్ గట్ట సేమ్ యాజ్ చేసా. ఇంకోటి ఉంటుంది అనమాట మనకి ఏదైతే బుష్ ఉంటుంది కదా హైడ్రాలిక్ పంపుని ప్రెష్ చేసినందుకు బుష్ వస్తుంది. ఆ బుష్ అనమాట చూడండి మనం టైట్ చేస్తే రైట్ అయింది. ఇప్పుడు లూజ్ చేసాను అనుకో లూజ్ ఉంది. అది ఆల్రెడీ ఒకటి రైట్ సైడ్ ఏదైతే టైట్ చేసే కదా ఇది ఫుల్గా లూజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు టైట్ అయింది కదా ఫుల్ టైట్ అయిపోయింది. మనం కొంచెం లూజ్ చేసుకోవాలి ఓకే.
బాగా లూజ్ అయిపోయింది ఇది. ఇట్లా లూజ్ ఉండదు అనుకో, బాగా సౌండ్ ఇది. ఇట్లా ఇది రైట్ సైడ్ జరుగుతుందో టైట్ చేసేటప్పుడు ఇది ఇట్లనే ప్లే ఉందనమాట, సెమీ ప్లే ఉండే. నేను కొంచెం బ్యాక్ తప్పగానే టైట్ అయిపోయింది చూడండి. ఈ లూజ్ ఉంది కదా, ఎంత లూజ్ ఉండకూడదు, లైట్గా అనమాట, టైట్ టైట్ రావాలి మనకి. చూసారు కదా ఇంతకుముందు మనకి ఎంత ప్లే వస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లా మనము లైట్గా అనమాట, అంత టైట్గా కొంచెం లాగితేనే ప్లే అంతా వస్తుంది. ఇది గట్ట అంతేనే ప్లే ఏం లేదు, చూసుకోవచ్చు చూడండి. ఇది టెంప్లేట్, ఇది టెంప్లేట్. మనము రెండు చేతులతో కరెక్ట్ చేస్తే లైట్గా ప్లే ఉంది, ఆ ప్లే అనేది ఉండాలి. ఫుల్గా టైట్ ఉండకూడదు అట్లని చెప్పి, ఫుల్గా లూజ్ ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ మనం ఎలా ఉంది అట్లా ప్రాపర్గా కప్ పెట్టేసి మీకు కంప్లీట్గా వెహికల్ మొత్తం ఫిట్ చేసాక ఆయిల్ వేసి కంప్లీట్గా స్టార్ట్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. మనకు తెలిసిన కదా కదా మనకి ఏదైతే ఇక్కడ రెండు వాచ్లు వస్తాయి, రెండు వాచ్లు పెట్టేసి పైన కప్ పెట్టేసి మూడు ఎల్లింకి బోల్ట్ టైట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చాబీ తీసాను, చాబీ పెట్టేసి మ్యాగ్నెట్ బోల్ట్ టైట్ చేసాను. 90 నెంబర్ మ్యాగ్నెట్ బోల్ట్, 90 నెంబర్ నట్ వస్తుంది, దాంతో టైట్ చేసాను ఇది. ఓకే, టైట్ చేసాక మరి మిగతాది మొత్తం ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుంటా. ఇదంతా క్లీన్ చేసుకుని ఓరింగ్ అయితే మనకు ప్రాపర్గా ఉంది, ఓరింగ్ కంపల్సరీ చెక్ చేసుకుందండి. ఓరింగ్ అయితే ప్రాపర్గా ఉంది. ఇది కంప్లీట్గా మనం ఏదైతే మన మ్యాగ్నెట్ కవర్ ఉంది, మ్యాగ్నెట్ కవర్ ఫిట్ చేసి వెహికల్ స్టార్ట్ చేసి మీకు ఇంతకుముందు ఏ సౌండ్ వస్తుంది, ఇప్పుడు ఏ సౌండ్ వస్తుంది మీరే కంప్లీట్గా చూసి కామెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? కంప్లీట్గా మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్, నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాం మ్యాగ్నెట్ కవర్ని. అయితే చూసుకోవచ్చు ఎల్లంకి బోల్ట్స్ ఏవైతే ఫిట్ చేస్తాం, మ్యాగ్నెట్ అయితే క్లియర్గా ఫిట్ చేస్తాము. ఓకే, ఫ్రెండ్స్ ఇంజనీర్ వేస్తాము. నెక్స్ట్ ఇంజనీర్ వేసాక మనం ఇంజనీర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాము, ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అనిపిస్తుంది. ఇంజనీర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాం. ఒక నెక్స్ట్ మనం ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. కంప్లీట్ ఫిల్టర్ ఎట్లా, ఎయిర్ ఫిల్టర్, ఇంజనీర్ ఫిల్టర్, ఇంజనీర్ మొత్తం అన్ని కంప్లీట్ అయితే చూస్తాం. ఇంజనీర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఇంజిన్ నాయిస్ ఎట్లయితే ఉందో, ఫస్ట్ బిగినింగ్లో ఎట్లా ఉంది, ఎండ్లో ఎట్లా ఉంది, మీరు క్లియర్గా వాచ్ చేయండి వీడియో మొత్తాన్ని. మీరు చూసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్ లేదు, చాలా స్మూత్గా ఇంజిన్ అయితే రన్ అవుతుంది, చాలా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, వెహికల్ కంప్లీట్గా అయిపోయింది. ఇంకా కస్టమర్ డెలివరీ ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.